చాలా పాత మధ్యంలో జరిగిన దోపిడీపై యాక్షన్ తీసుకుంటూని కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చాం. అదే మరి శాండ్ పాలసీ తీసుకొచ్చాం. నేను ఆ డీటెయిల్స్ కూడా మధ్యాహ్నం మీతో మాట్లాడతాను. కానీ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, అవతల వాళ్ళు చేసిన తప్పు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రజలు మనల్ని అనుమానించే పరిస్థితి వస్తే మాత్రం మనకు కూడా ఇబ్బందులు వస్తాయి, పార్టీ ఇమేజ్ కూడా ఇబ్బంది వస్తుంది. కొంతమంది ఇప్పుడు ఉదాహరణకు మాగుంట ఫ్యామిలీ వాళ్ళు లిక్కర్లో ఉన్నారు, వారసత్వంగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఓకే, కానీ వాళ్ళు వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఓకే, కానీ కొత్తగా ఇది కూడా మనం ఇన్వాల్వ్ కావాలనుకుంటే మాత్రం పార్టీ ప్రతిష్ట పోతుంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. నేను అందుకే 2-3 సార్లు చెప్పాను, ఈరోజు మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు హ్యావ్ సమ్ డిసిప్లిన్ ఇన్ దిస్. ఏలాంటి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనల్ని ఎవ్వరూ వాచ్ చేయలేరు. మీ అన్నీ కూడా మీరు చూశారు మన ఎన్నికల్లో. అవతల వాళ్ళ దగ్గర 1000 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి, దోచిన డబ్బులు బస్తాలు బస్తాలుగా ఉంది, ఏం చేసుకోవాలో కూడా తెలియదు. కానీ డబ్బులు ఖర్చు పెట్టారు, ఓట్లు వేశారా? ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేకపోతే, మన మీద నమ్మకం లేకపోతే డబ్బులతో ఏ ఎన్నిక జరగదు. అదే ఎన్నిక జరిగి ఉంటే 99.93% సక్సెస్ రేట్ వచ్చే సమస్య లేదు. ఈ విషయంలో క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది.